हाय अंडी अंदर की नमस्कार मन वीडियो टमाटो निलव पचड़ी चेस्तुन्नानु अंडी चाला मंदी अडुगुतुन्नारु टमाटो पचड़ी नेनु कुछ वेरैटी मंची टेस्टी टेस्टी चेस्तुन्नानु अंडी राइस लोके कादु टिफिन्स लोके कूडा अंटे इड्ली दोसलोके कूडा उपयोगपड़ेटट्टु चक्कनी पचड़ी चेस्तुन्नानु एंडुमिर्चि वेस्ट चेस्तुन्नानु अंडी ఇదే పచ్చడి నేను గతంలో ఒక వీడియో చేసి పెట్టానండి చాలా రుచిగా ఉంది అదే రుచిని మళ్ళీ మీ వరకు అందించాలన్న ఉద్దేశంతో ఈ పచ్చడి చేస్తున్నాను అన్నమాట మీకు ఎవరికైనా కావాలతే గనక తప్పకుండా తీసుకోండి ఇంకెందుకు మరి లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో టమాటో నిలవ పచ్చడి చేస్తున్నానండి అందుకే ఇగోండి టమాటాలు తీసుకున్నాము చూడండి గట్టి టమాటాలు తీసుకోవాలన్నమాట మెత్తమెత్తగా ఉన్నాయి అయితే పచ్చడి పాడైపోతది చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి టమాటో అంటే కొంచెం పచ్చదనం అనేది ఉండాలన్నమాట టమాటోకి ఇదిగోండి ఈ విధంగా ఇవి ఎండబెట్టి చేయట్లేదండి ఎండబెట్టుకోకుండా నేను చక్కగా నూనెలో వేగించి మొత్తం నూనెలోనే మగ్గనిచ్చేస్తానన్నమాట మగ్గనిచ్చేసి చేస్తాను అసలు తడి అనేది లేకోకుండా చేస్తానండి 3 మంత్స్ వరకు నిలవ ఉంటది 3 మంత్స్ కంటే ఎక్కువ ఉన్నదనుకోండి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకో 2 మంత్స్ ఎక్స్ట్రా ఉంటది ఒక బైట్ అయితే 3 మంత్స్ గ్యారెంటీ అండి ఆ విధంగా చేస్తాను ఆల్్రెడీ నేను ఇంతకు ముందు నేను ఒక వీడియో చేసి పెట్టానండి ఈ టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలనేది తక్కువ క్వాంటిటీ తోటి చేసి పెట్టాను ఆ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను అన్నమాట నేను ఆ వీడియోలో ఏ విధంగా చేసానో పచ్చడి అదే విధంగా సేమ్ ఇవి కూడా అదే విధంగా చేస్తున్నానన్నమాట అది తక్కువ క్వాంటిటీ తో ఎందుకు చేశానంటే మీకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటదని తక్కువ క్వాంటిటీ తో చేశాను ఇది నేను సేల్ చేయడానికి చేస్తానండి ఇవి 10 కేజీల టమాటాలు అన్నమాట 10 కేజీల టమాటాల తోటి నేను ఎండుమిర్చి వేసి చేస్తున్నాను కారం వేసి కాదండి ఎండుమిర్చి వేసి చేస్తున్నాను నేను గతంలో చేసిన వీడియోలో ఎండుమిర్చి వేసి చేశాను సేమ్ అది అలా చేశాను సేమ్ ఇది కూడా అలాగే చేస్తున్నాను మీకు ఎవరకన్నా కావాలంటే గనుక తీసుకోవచ్చు 3 మంత్స్ వరకు బైట్ పెట్టుకుంటే ఉంటది ఇంకా ఎక్స్ట్రా ఉన్నదనుకోండి మీరు తీసుకున్న తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకో 2 మంత్స్ వరకు ఎక్స్ట్రా ఉంటది ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను గతంలో చేసిన వీడియో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఒక కళాయి పెట్టానండి స్టవ్ మీద కళాయి వేడైన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలండి మెంతులు చక్కగా దోరగా వేగాలండి మెంతులు ఏ మాత్రం వేగకపోయినా పచ్చడి కొంచెం చిర్చేది వస్తుందన్నమాట అందుకని చక్కగా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద బా త్వరగా వేగించాలి ఈ కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు కూడా ఇందులోనే వేసేసి ఇవి కూడా వీటితో పాటే వేగనివ్వాలి అలాగే ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఈ మూడు చక్కగా త్వరగా వేగించాలి ఇదిగోండి చక్కగా వేగిపోయి पल्लेल्लो वेसुकोनी चाला चालंडी इप्पुडु अदे कड़ाईलो 2 स्पूनलु आयिल वेसुकोवाली इदिगोंडि आयिल वेडैन तर्वात मिरपकायलु इला तुंचेसुकोनि उंचुकोवालंडी इला तुंचुकोवडं वल्ल गिंजलु कूडा चक्कगा वेगुतायि अन्नमाट इप्पुडु वीटिनि कूडा चक्कगा दोरगा वेगिंचाली మెజర్మెంట్స్ ప్రకారంగా 100 గ్రామ్స్ సరిపోతాయండి మిరపకాయలు కారం వేసుకొని చేసుకున్నా కూడా 100 గ్రామ్స్ కరెక్ట్ గా సరిపోద్దన్నమాట నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే కొంచెం టేస్ట్ బాగుంటదండి ఎండు మిరపకాయలు వేసి చక్క వేగించి చేసుకోవడం వల్ల రుచి అద్భుతంగా ఉంటదన్నమాట అందుకనే మీకు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఇదిగోండి చక్కగా వేగిపోనియండి ఇవి కూడా ఒక పళ్ళెలో తీసేసుకొని బాగా చల్లారబెట్టాలన్నమాట ఇదే కళాయి ఇంచేయొచ్చండి ఈ గింజలు లేకోకుండా ఈ గింజలన్నీ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నల్లగా మాడిపోయి రుచి బాగోదన్నమాట ఓకే ఈ గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ గా ఒక 5-6 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి అంటే ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసేసుకోవాలి
ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపాలండి ఈ టమాటాల్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలన్నమాట ఇగిరిపోయి ఈ టమాటా ముక్కలు బాగా డ్రైగా అయిపోవాలి అప్పటి వరకు ఇలాగే వేగించాలండి మధ్య మధ్యలో కలుపుతూను ఇదిగో టమాటాల్లో ఉన్న వాటర్ అంతా చక్కగా మగ్గిపోయిందన్నమాట ఈ ముక్కలు కూడా ఇలా చిందేసుకుంటే ఇంకా ఇందులో ఉన్న వాటర్ అంతా జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుందండి చక్కగా ఉడికిపోయి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చాలి అన్నమాట ఇది కూడా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదో పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇదిగోండి పోపు వేసుకోవడానికి కళాయి పెట్టాను కళాయి వేడైందండి 200 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేకలు కుచ్చి పెద్ద సైజ్ కదండి ఇలాంటి కుచ్చి పెద్దవి వేసుకుంటే పచ్చడిలోకి బాగుంటాయి ఇలా పొట్టు తీసేసి ఒక కప్పుడు వెల్లుల్లి రేకలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే తుంచిన ఎండుమిరపకాయలు 3-4 తీసుకుని వేసుకోవాలండి ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలి ఫ్లేమ్ బాగా తగ్గించి వేగించాలండి తొందరగా మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు బాగా వేగాలి అప్పుడే మనకి ఈ తాలింపు సరుకులన్నీ బాగా వేగినట్టన్నమాట సిమ్లో మీద పెట్టి వేగించాలండి ఎందుకంటే మనం ఇలాగే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్లో ఇలాగే ఉంచుతాం కొద్దిసేపు చల్లారి వరకును ఆ వేడికి ఇంకా ఎక్కువ వేగిపోతాయి అన్నమాట నేను ఆవాలు వేయలేదండి ఆవాలు మీరు వేసుకోవచ్చు అంతేనండి ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడితో ఉంది కదా ఈ వేడికి ఇంకా కొంచెం వేగుతాయి అన్నమాట ఇంకా కొంచెం వేగాలి అని అనుకున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చళ్ళు కలుపుకోవాలండి అందుకనే మనకి టమాటా ముక్కలు ఉడికిన వెంటనే అలా పోపు వేసేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునేసరికి చల్లారిపోద్ది అన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం వేగించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదండి చక్కగా చల్లారిపోయినాయి ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వీటిలో ఇంకేమి వేయకూడదండి ఫస్ట్ ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఇవి మెత్తగా పొడిగా అవుతాయి అన్నమాట ఇది చూసారా ఎంత మెత్తగా అయిందో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొంచెం పెద్ద జార్ తీసుకోవాలండి ఇందులో ఎండుమిర్చి వేగించుకుని ఉంచుకున్నాం కదండి ఇవి కూడా చక్కగా చల్లారిపోయి ఇవి వేసేసుకోవాలి ఇవి ఒకసారి గ్రైండ్ చేయాలండి ఇదిగోండి చక్కగా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ చేసుకున్న ఈ పొడి ఉన్నది కదండి ఇది వేసేసుకోవాలి ఇందులోనే కళ్ళుప్పు వేసేసుకోవాలండి అలాగే చింతపండు కూడా తీసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా ఈ చింతపండు వేసేసుకోవాలి ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్లి రేకలు 7-8 వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అన్నమాట పచ్చడి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట ఇదిగోండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇదిగోండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఇది కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి జస్ట్ కొంచెం అలా తిప్పాలంటే ఎక్కువసేపు తిప్పకూడదండి బాగా మెత్తగా అయితే బాగోదు కొంతమంది అయితే ఇలాగే ఉంచేసుకుంటారు కాకపోతే నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను కాబట్టి గ్రైండ్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కనుక కట్ చేసుకున్నామనుకోండి ఇంకా మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఈ టమాటా ముక్కలు కూడా కిందకి మీదకి వెళ్తాయి కదా చక్కగా మంచిగా గ్రైండ్ అవుతుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి
చాలా ఈజీగా చేసుకోవచ్చు। జస్ట్ కొంచెమే తిప్పానండి। ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ పసుపు వేసుకోవాలి। పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేయాలండి ఇలాగా। ఇంకా మళ్ళీ ఒకసారి జస్ట్ కొంచెం తిప్పితే సరిపోద్దన్నమాట। చక్కగా అక్కడక్కడ పలుకులు పలుకులుగా చాలా బాగుంది। బాగా మెత్తగా అవ్వకూడదండి। బాగా మెత్తగా అయితే బాగోదు। మనకి రెగ్యులర్ గా చేసుకునే పచ్చడిలా ఉంటదన్నమాట బా మెత్తగా చేసుకుంటేనే। ఇదిగోండి పోపు కూడా వేసేసుకున్నాం కదా। ఈ పచ్చడి తీసుకొచ్చి పోపులో వేసేయాలి। ఇదిగోండి ఈ నూరూరించే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది। ఇదిగోండి మన పోపు కూడా చక్కగా చల్లారిపోయింది। ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవాలండి పచ్చడి అంతాను। అన్ని కరెక్ట్ గా సరిపోనియండి। ఉప్పు కారం అన్ని అంటే కొంచెం చేతి మీద వేసుకొని చూసాను అన్ని పర్ఫెక్ట్ గా సరిపోనియి। ఇప్పుడు రైస్ లో కూడా చూద్దామండి। రైస్ లో కూడా సరిపోతే ఓకే లేకపోతే కొంచెం salt కలుపుకోవచ్చు। ఇప్పుడు చక్కగా కలిపేయాలి। ఏం పచ్చడి ఇది గుమగుమలాడిపోతుంది? టమాటా పచ్చడి అండి। టమాటా పచ్చడా? ఓన్లీ టమాటానా? ఆ ఓన్లీ టమాటా నిలవ పచ్చడి అన్నమాట। ఇది మనకి ఎన్నో రోజులు రాదు లేదు నెల కూడా రాదు। కాకపోతే చేసుకునే విధానం మాత్రం ఎక్కువ రోజులు నిలబండి విధంగా చేశాను। వెల్లుల్లిపాయలు చూసారా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి బాగుంటాయి। లైట్గా వేగించాలండి ఎక్కువ వేగించకూడదు। ఇది చక్కగా ఊరేసరికి ఒక వారం రోజులు ఉండేసరికి వెల్లుల్లిపాయలు భలే కమ్మగా ఉంటాయన్నమాట। చాలా బాగా కుదిరింది మంచి కలర్ఫుల్ గా ఉంది కదండి। చాలా బాగుంది చూడండి నూరూరిపోతుంది। స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది నూరూరిపోతుంది। కారం వేసుకొని చేసుకుంటే వేరేగా ఉంటదండి। అది ఎండుమిర్చి వేగించి వేసాం కదా బ్రహ్మాండమైన స్మెల్ వస్తుందన్నమాట। ఎండుమిర్చి వేగించాము ఆవాలు ఇవన్నీ వేగించి వేసాం కాబట్టి ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాడయ్యే ఛాన్సే లేదు। ఎక్కువ రోజులు నిల్వ ఉంటదన్నమాట కాబట్టి తక్కువ చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది కానీ ఎక్కువ చేసుకుంటే కనుక ఈ విధంగాను సింపుల్ గా అయిపోతుందండి టేస్ట్ గా కూడా ఉంటుంది। ఓకే ఈసారి కారం వేయకోకుండా ఎండుమిర్చి వేగించి వేసి చెయ్యండి। నా మాట నిజమో అబద్ధమో మీకే అర్థం అవుతుంది। ఓకే అండి ఇప్పుడు అంతా బాగా కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి ఒక బౌల్ లోకి తీసుకుందాం ఫస్ట్। భలే నోరూరిపోతుంది అసలు చూస్తుంటే కదా చాలా ఎప్పుడు తినేద్దాం ఉంది నాకు। వెల్లుల్లిపాయలు అయితే ఇంకా బోరాలండి। ఇదిగండి నోరూరించే టమాటా పచ్చడి రెడీ। మంచి స్మెల్ వస్తుంది అన్నమాట। ఎంత కమ్మని వాసన వస్తుందంటే నిజంగా ఎంత బాగుందంటే వెంటనే వేసుకుని తినాలనిపిస్తుంది నాకైతే ఏమండి। ఓకే అండి ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి। ఇప్పుడు సీసాలో వేసేసుకుని ఆయిల్ కూడా పల్లి ఆయిల్ అన్నా వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె అన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి। ఏ నూనె అయినా వేసి చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది బాగుంటుంది। ఇదిగోండి ఈ బాటిల్ లో తీసేసాను పచ్చడి। ఇలాగా మూత టైట్ గా ఉన్న బాటిల్ లోకి గాజు సీసాలను తీసేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట। ఓకే అండి చాలా బాగా కుదిరిందండి। ట్రై చేయండి తప్పకుండా ఈ విధంగాను సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ గా చేసుకోవచ్చు। ఇంకోటి ఏంటంటే చక్కగా ఈ పచ్చడి వెంటనే తినొచ్చండి కాకపోతే వెల్లుల్లిపాయలు తినకూడదు। వెల్లుల్లిపాయలు మాత్రం ఒక 4-5 రోజులు పోయిన తర్వాత ఊరాలి కదండి అప్పుడు తినొచ్చు। అయితే పచ్చడి మాత్రం వెంటనే తినేయొచ్చు అన్నమాట ఆ విధంగా ప్రిపేర్ చేశాను। ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుని టేస్ట్ చూసేయాలి। టేస్ట్ చూసి మీకు ఎలా ఉంది అనేది చెప్తాను। ఇదిగోండి అన్నం తీసుకొచ్చాను। అన్నంలో కలుపుకుని టేస్ట్ చూడకపోతే ఏ పచ్చడైనా సరే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి
మీకు బాగుంటది కదా టేస్ట్ చూడండి ఇది డైరెక్ట్ గా టేస్ట్ చూసి చేయండి వెల్లుల్లిపాయలు మాత్రమే తినకూడదు అంటే ఇంకా ఓవరాల్ కాబట్టి ఒక 3 డేస్ 4 డేస్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు తినొచ్చు పచ్చడి అయితే తీసుకుని తినేయొచ్చు అన్ని వేగించి చక్కగా చేసాం కదా బాగుంటది మా అబ్బాయి మీటింగ్ లో ఉన్నాడండి రావడానికి లేదు ముందు నాకు ఎట్టవాయ్ ఇదిగోండి టేస్ట్ చూసి చెప్పండి చాలా బాగుందే బాగుందా ఇంకా అద్భుతం చాలా బాగుంటది ఇంకా వన్ వీక్ ఊరిందంటే ఇంకా మంచి రుచి వస్తదన్నమాట చాలా బాగుంది ఇలా టెంపరరీగా ఇలా చేసుకోవొచ్చండి మనకి की ఒక 3 మంత్స్ 4 మంత్స్ బుండిలాగా చేసుకుంటే సరిపోతది టమాటాలు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి మళ్ళీ ఇంకో కేజీ తీసి తెచ్చుకొని మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలని ఏమీ లేదు మనకి ఫ్రెష్ గా కావాలి అని అనుకుంటే 1 కేజీ అలా తీసి తెచ్చుకొని చేసుకుంటే కూడా సరిపోతుంది నువ్వు కూడా టేస్ట్ చేయి ఇదిగో ఇంకొక ముద్ద తీసుకోండి బాగుందా ఇంకా ముద్ద పెట్టుకుంటారా మంచి ఆకలి మీద ఉన్నారు కదా ఇదొక్కటే ఇదండి చాలా రుచిగా ఉంది ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఏమి మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం లేదు నేను మీ ఎదురుగా చేసిన మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట ఇంకేం తేడా లేదండి సేమ్ ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకోండి మీకు సేమ్ బాగా కుదురుతుంది చూసారు కదండి చేసిన విధానం సేమ్ అదే విధంగా చేస్తున్నానండి ఇప్పుడు పచ్చడి మీకు అది టేస్ట్ ఎలా ఉన్నది అనేది మీకు తెలియదు కానీ మేము తిన్నాము చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి ఎట్టి పరిస్థితులను పాడవద్దు మీరు పచ్చడి తీసుకున్న తర్వాత ఫుల్గా అంటే ఒక అంగుళం పై వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేస్తేనే మీకు పచ్చడి నిల్వ ఉంటుంది ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ తోటే నిల్వ ఉంటుంది మేము ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపట్లేదు కాబట్టి ఆయిల్ తోటే నిల్వ ఉంటుంది అన్నమాట ఓకే అండి ఉప్పు కూడా మేము ఎక్కువేమీ వేయటం లేదు కరెక్ట్గా సమానంగా వేస్తున్నాము తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు ఫీడ్బ్యాక్ బాగానే ఇస్తున్నారు ఉప్పు కరెక్ట్గానే ఉంటుందండి చాలామంది అంటే చాలా పచ్చళ్ళు తిండి తీసుకున్నాం కానీ బయట ఉప్పుగా ఉంటాయి బాగాను కానీ మీదైతే కరెక్ట్గా ఎవరైనా సరే తినేటట్టుగా ఉన్నాయి మీ పచ్చళ్ళు బాగున్నాయి అని చెప్పేసి అంటున్నారు మేము అదే విధంగా ఫాలో అవుతున్నామండి ఉప్పు అనేది ఎక్కువేమీ ఉండదు ఏ పచ్చళ్ళు అయినా సరే ఓకేనండి మరి ఈ పచ్చడి చూసే విధానం చూసారు కాబట్టి మీకు ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్